స్నేహితులు స్టోరీ టైం అడ్వెంచర్స్ లో చాచా దగ్గర తాను ఆడుకొని వదిలేసిన బొమ్మలు చాలా ఉన్నాయి అతను వాటిని తనకన్నా చిన్న పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు కానీ అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు ఆ బొమ్మల్ని ఎవరికి ఇవ్వాలో చాచాకి అర్థం కాలేదు ఆ చూచు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు నా బొమ్మల్ని ఎవరికి ఇవ్వాలి నువ్వు నీ బొమ్మల్ని చాలా జాగర్తగా చూసుకున్నావు చాచా కాబట్టి నువ్వు వాటిని ఎంతో జాగర్తగా చూసుకునే వారికే ఇవ్వాలి నా దగ్గర ఒక ఆలోచన ఉంది నువ్వు నీ బొమ్మల్ని ఇక్కడే వదిలేసి ముందు ఆ పిల్లల్ని గమనించు తర్వాత సరైన నిర్ణయం తీసుకోవచ్చు అచ్చు ఎలక తాత చేసినట్లు తన కూతుళ్ళల్లో అందరికన్నా ఎక్కువగా తన కుటుంబాన్ని ఎవరు బాగా చూసుకుంటారో తెలుసుకోవడానికి చేస్తాడు ఎలక తాత అలా కూతుర్లా అవును నీకు ఆ కథ చెప్తాను విను అలా చూచు చాచాకి ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది ఎలక తాత చాలా ముసలివాడు అతను ఒక పెద్ద ఇంట్లో ఉండేవాడు అతనికి నలుగురు కూతుర్లు ఇంకా ఎన్నో చిన్న ఎలకలతో కలిసి జీవించేవాడు ఎలక తాత చాలా కష్టపడి పనిచేసేవాడు తను సంపాదించిన డబ్బులతో మొత్తం కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఎలక తాత వయసు సహకరించేది కాదు తానింక విశ్రాంతి తీసుకొని తన కుటుంబాన్ని చూసుకునే బాధ్యతని ఎవరికైనా అప్పగించాలి అనుకున్నాడు నేను ముసలివాణ్ణి అయిపోతున్నాను నా తర్వాత ఈ బాధ్యతలు తీసుకునేందుకు ఇంకెవరినైనా నేను ఎంచుకోవాలి నా నలుగురు కూతుర్లు చాలా మంచివాళ్ళు దయ కలిగిన వాళ్ళు ఆ నలుగురిలో తెలివైన వారెవరో నేను ఎంచుకోవాలి వాళ్ళకే నా కుటుంబ బాధ్యతని అప్పగించాలి ఆ మర్నాడు ఉదయం ఎలక తాత మొదట బయటికి వెళ్ళాడు తిరిగి వచ్చేసరికి తన దగ్గర నాలుగు సంచులున్నాయి వాటిల్లో పచ్చి వేరుశనక్కాయలు ఉన్నాయి కొద్దిసేపటి తర్వాత ఎలక తాత తన నలుగురు కూతుర్లని పిలిచాడు వారికి తల ఒక సంచిని ఇచ్చాడు నా బుజ్జి తల్లులు ఈ సంచుల్లో వేరుశనక్కాయలున్నాయి మీరందరూ తలో సంచిని తీసుకోండి ఆరు నెలల తర్వాత ఈ వేరుశనక్కాయల్ని మళ్ళీ నాకు తిరిగివ్వాలి అలా ఆ నలుగురు కూతుర్లు తలో ఒక సంచిని తీసుకున్నారు ఆరు నెలల పాటు ఆ వేరుశనక్కాయల్ని ఏం చేయాలా అని ఆలోచించారు కాలం పరుగులు తీసింది త్వరలోనే ఆరు నెలలు గడిచిపోయాయి ఎలక తాత తన కూతుర్లని మళ్ళీ పిలిచాడు నా బుజ్జి తల్లులు నేను మీకు తలో వేరుశనక్కాయ సంచి ఇచ్చి ఆరు నెలలైపోయింది ఇప్పుడు నా సంచుల్ని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వండి ఎలక తాత మొదటి కూతురు వేరుశనక్కాయల సంచిని ఒక చెట్టు తొరలో దాచిపెట్టింది అది చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ సంచిని బయటికి తీసింది కానీ సంచి తెరిచి చూసేసరికి అందులో వేరుశనక్కాయలన్నీ పాడైపోయి ఉండటం గమనించింది అయ్యయ్యో ఎలక తాత రెండో కూతురు తన వేరుశనక్కాయలని రెండు బంగారు నాణాలకి అమ్మేసింది ఆ రెండు బంగారు నాణాలని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది ఎలక తాత వేరుశనక్కాయల గురించి అడగగానే
అది ఆ నాణాలు తీసుకొని వేరుసనకాయలు కొనడానికి బజారుకి వెళ్ళింది. కానీ తను ఆశ్చర్యపోయింది. ఆ వేరుసనకాయల ధర రెట్టింపైపోయింది. ఒక్క వేరుసనకాయల సంచి ధర ఇప్పుడు 4 బంగారు నాణాలు. ఎలక తాత మూడో కూతురు అందులో కొన్ని వేరుసనకాయని తినింది. ఆ తర్వాత ఇంకా ఇంకా మిగిలినవన్నీ తినేసింది. చివరికి సంచి తెరిచి చూసేసరికి తన వేరుసనకాయలన్నీ ఆగిపోయాయని తెలుసుకుంది. ఆ సంచి ఖాళీగా ఉండటం గమనించింది. ఓ అయ్యో, నేను వేరుసనకాయలన్నిటినీ తినేశాను. ఎలక తాత నాలుగో కూతురు ఇంటి దగ్గరలో ఉన్న ఒక పొలం దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ పొలం అంతా వేరుసనకాయ ముక్కలతో నిండిపోయింది. ఆ పొలం అంతా కూడా వేరుసనక ముక్కలు పెరిగి ఉండటం తాత గమనించారు. నాన్నగారు, మీరిచ్చిన వేరుసనకాయల్ని నేను ఇక్కడ నాటాను. అవి పెరిగి చాలా పెద్దగయ్యాయి. ఈ పొలంలో ఉన్న వేరుసనకాయలన్నీ మీవే నాన్నగారు? చాలా తెలివిగా చేసావు తల్లి. ఎలక తాత ఎంతో ఆనందించారు. తన నాలుగో కూతురు మేధావి మరియు తెలివైందని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎలక తాత తన డబ్బుని కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాలుగో కూతురికే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నేను నీకిచ్చిన వేరుసెనకాయల్ని చాలా తెలివిగా ఉపయోగించావు. నువ్వు వాటిని నాటి మొక్కలుగా కూడా పెంచావు. కేవలం నీకు ఒక సంచి వేరుసెనకాయలే ఇచ్చాను, కానీ నువ్వు వాటిని 100 సంచులుగా మార్చేశావు. ఇప్పుడు నువ్వు తెలివిగా బాధ్యతగా పనిచేశావు తల్లి. నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని, మన కుటుంబాన్ని నువ్వు చాలా చక్కగా చూసుకుంటావు. థాంక్యూ నాన్నగారు. అప్పటి నుంచి ఎలక తాత నాలుగో కూతురు తన డబ్బుల్ని, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉండేది. చూచూ కథ చాచాకి ఎంతో నచ్చింది. తను కూడా ఎలక తాతలాగే ఉండాలని నిర్ణయించుకున్నాడు. సరే చూచూ, నేను కూడా ఎలక తాతలా ఆలోచిస్తాను, జాగ్రత్తగా ఎంచుకుంటాను. నా బొమ్మలన్నింటినీ ఇక్కడే పెడతాను, వాటిని ఎవరు బాగా చూసుకుంటారో గమనిస్తాను. చాచా తన పాత బొమ్మల్ని తీసుకొచ్చి ఆ పిల్లల ముందు పెట్టాడు. పిల్లలందరూ వచ్చి వాళ్లకు నచ్చిన బొమ్మల్ని తీసుకున్నారు. వారిలో చాలా మంది ఆ బొమ్మల్ని పాడు చేయడం మొదలు పెట్టారు. కానీ బేబీ జాన్ మాత్రం ఆ బొమ్మలతో చాలా బాగా ఆడుకున్నాడు. అతను తన బొమ్మల్ని మిగిలిన వాళ్లతో కూడా పంచుకున్నాడు. బేబీ జాన్ కూడా తనకులాగే ఆ బొమ్మల్ని ఎంతో ఇష్టపడడం చాచా గమనించాడు. చూచును చూసావా, మిగతా పిల్లలు నా బొమ్మల్ని విసిరేస్తున్నారు, కానీ బేబీ జాన్ వాటిల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తను కూడా నాలాగే అందరికి బొమ్మలు పంచుతున్నాడు. నేను నా బొమ్మలన్నింటినీ బేబీ జాన్ కి ఇచ్చేస్తాను. అలా చాచా తన బొమ్మలన్నింటినీ బేబీ జాన్ కి ఇచ్చేశాడు. నువ్వు నా బొమ్మల్ని తీసుకోవచ్చు బేబీ జాన్, నువ్వు వాటిల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావు. బేబీ జాన్ తన బొమ్మలతో ఆడుకోవడం చూసినప్పుడల్లా చాచాకి ఎంతో ఆనందంగా ఉండేది. ఎందుకంటే బేబీ జాన్ చాచా బొమ్మలని చాలా బాగా చూసుకుంటున్నాడు. తాను సరైన నిర్ణయం తీసుకున్నానని చాచాకి అర్థమైంది.
నేను నీ మాటలు ఎందుకు వినాలి? నేనొక భారీ శక్తివంతమైన జంతువును, మీరందరూ బలహీనమైన చిన్ని జంతువులు. వెళ్ళిక్క నుంచి. అది కేవలం ఒక చిన్న తేనెటీగ. తెలివిగా ధైర్యంగా ఉండు. ఆ చిన్నారి మేక పిల్లలాగా ఒక గుహలో వేటితో కలిసి ఉండేదో తెలుసా? సింహం, తోడేలు, పులితో కలిసి. హఠాత్తుగా ఒక చెట్టు వెనక నుండి ఒక మాంత్రికుడు బయటకొచ్చాడు. సెమీన్ చూసి నవ్వాడు. ఇలా చూడు, అది నా పెంపుడు పక్షి. నువ్వు దానికి సహాయం చేయడం నేను చూశాను. చూడండి ఏనుగ్ గారు, మీరు మా కుందేళ్లతో ఇలా దారుణంగా ప్రవర్తించడం మానుకోవాలి. మేం చిన్నవాళ్ళవే కావచ్చు, కానీ మేమంతా కలిస్తే చాలా బలవంతులు అవుతాం. ఆ ఏనుగు కుందేళ్ళు చూసి నవ్వేసింది.